ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇవాళ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లను ఆర్పేయాలి. కొవ్వొత్తులు దీపాలు వెలిగించే పౌరులు తగు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు. అయితే దీపాలు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లకు బదులు సబ్బును ఉపయోగించాలని సూచిస్తున్నారు వైద్యుడు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి, ఒక్కో చుక్క నీరు కలిస్తేనే మహాసముద్రమవుతోంది. వేలాది అడుగులు పడడానికి సరిపడ స్ఫూర్తిని ముందుపడే ఒక్క అడుగు ముందుండి నడిపిస్తోంది. నిషీధి వేళ చిమ్మ చీకట్లను సైతం ఒక్క అగ్గిపుల్ల వెలుగు పారదోలుతోంది. ప్రపంచ మానవాళి కష్టాలను ఎదుర్కొనే ప్రతిసారి స్ఫూర్తి నింపేది ఇలాంటి మాటలు. అందుకే సంకల్ప బలం ముందు ఎలాంటి అవాంతరమైన ఎంతటి మహమ్మారి అయినా దిగదుడిపే అంటారు పెద్దలు. మరి ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కూరలో పడి కకా వికలమవుతున్న వేళ భారత్ తన సంకల్ప బలంతో కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేలా, WHO సైతం ప్రశంసలు కురిపించేలా కరోనాతో భారత్ చేస్తున్న యుద్ధం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మరి ఇంతటి స్ఫూర్తిని దేశ ప్రజల్లో రగిలించి కరోనా వైరస్ ను తరిమి కొట్టడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మరో సంకల్ప బలంతో ప్రజల ముందుకొచ్చారు. కరోనా వైరస్ నియంత్రణకు విధించిన 21 రోజుల లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మరోసారి వీడియో సందేశమిచ్చారు. 130 కోట్ల మంది ప్రజలు తనకు 9 నిమిషాల సమయాన్ని ఇవ్వాలంటూ మోదీ వీడియో సందేశంలో కోరారు. కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులంతా శక్తి సామర్థ్యాలను చాటారని కితాబిచ్చారు. దేశమంతా ఏకమై కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొడతారని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం మన మార్గంలోనే నడుస్తున్నాయని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటేనే కరోనాను జయించగలమని ప్రధాని అన్నారు. తామొక్కరమే ఇంట్లో ఉంటే వైరస్ను ఎలా నియంత్రించగలమని అనుకోవద్దని ప్రధాని పేర్కొన్నారు. కరోనాపై పోరులో భారత జాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వీడియో సందేశాన్నిచ్చిన ఆయన April 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని సూచించారు. ఇప్పటి వరకు 9 రోజుల పాటు విజయవంతంగా లాక్డౌన్ ను సక్రమంగా అమలు చేశామని మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని పిలుపునిచ్చారు. హమే ఉజాలే ఔర్ నిశ్చితతా కీ తరఫ్ బడ్నా హై. ఇస్ అంధకారమయ కరోనా సంకట్ కో పరాజిత్ కర్నే కే లియే హమే ప్రకాశ్ కే తేజ్ కో चारों दिशाओं में फैलाना है और इसलिए इस संडे 5 अप्रैल को हम सबको मिलकर कोरोना के संकट के अंधकार को चुनौती देनी है, उसे प्रकाश की ताकत का परिचय कराना है. इस 5 अप्रैल को हमें 130 करोड़ देशवासियों की महाशक्ति का जागरण करना है. చాలా మంది లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలనుకుంటున్నారు. ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందని ప్రశ్నలు వేస్తున్నారు. మనం ఒంటరిగా లేదు, 130 కోట్ల మంది ఐక్యంగా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. ప్రజలే దేవుళ్లుగా పనిచేయాలి, అదే మనకు మనోస్థైర్యాన్ని ఇస్తోంది. భారతీయులంతా ఏకమై కరోనాని తరిమి కొడతారు. కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయింది పేదవాళ్ళే, వారి బాగు కోసం కూడా మనం కృషి చేయాలి.
ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టే. అంధకారంలో ఉన్నామనే భావన నుంచి బయటికి రావాలి. ఘరో మే హై తబ్ కిసీ కో భీ లగ్ సక్తా హై కి వో అకేలా క్యా కరేగా. కుచ్ లోగ్ యే భీ సోచ్ రహే హోంగే కి ఇత్నీ బడీ లడాయి కో వో అకేలే కైసే లడ్ పాయేంగే. ये प्रश्न भी मन में आते होंगे कि कितने दिन ऐसे और काटने पड़ेंगे. साथियों, ये लॉकडाउन का समय जरूर है. हम अपने अपने घरों में जरूर है, लेकिन हम में से कोई अकेला नहीं है. 130 करोड़ देशवासियों की सामूहिक शक्ति हर व्यक्ति के साथ है, हर व्यक्ति का संबल है. ఇక ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న 130 కోట్ల మంది తమ శక్తిని చూపాలి. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపివేయాలి. కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ లాంచ్ చేయాలి. ఆ దీపం వెలుగులు మనకు స్ఫూర్తినిప్పాలి. మనం ఒంటరి కాదు అనే భావనను కల్పించాలి అని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 5వ తేదీన 130 కోట్ల మంది మహాశక్తి కోసం జాగరణ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి దీపాలను వెలిగించాలని అన్నారు. ఈ నెల 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో అన్ని లైట్స్ ఆపివేసి 9 నిమిషాల పాటు అగరబత్తి కానీ, దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ, మొబైల్ ఫ్లాష్ లైట్లు కానీ వెలిగించాలని ప్రధాని తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది సామూహిక శక్తితో భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. హమారే యహాం మానా జాతా హై కి జనతా జనార్దన్ ఈశ్వర్ కా హీ రూప్ హోతీ హై. ఇస్లియే జబ్ దేశ్ ఇత్నీ బడీ లడాయి లడ్ రహా హో तो ऐसी लड़ाई में बार बार जनता रूपी महाशक्ति का, विराट स्वरूप का साक्षात करते रहना चाहिए. ये साक्षात्कार हमें मनोबल देता है, लक्ष्य देता है और उसकी प्राप्ति के लिए. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రకాశం వల్ల సంకల్ప బలంతో మనం ఒంటరి కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్న మోదీ 130 కోట్ల మంది సంకల్ప బలాన్ని చూపించే సమయం ఆసన్నమైంది అన్నారు. అయితే ఈ సమయంలో కూడా సామాజిక దూరాన్ని పాటించాలని మోడీ హెచ్చరించారు. దీపాలు వెలిగించే సమయంలో ఎవరు బయట గుంపులు గుంపులుగా రావద్దని తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్, లక్ష్మణ రేఖకు దూరంగా ఉండండి. కరోనా వైరస్ చైన్ని బ్రేక్ చేయడానికి ఇదే సరైన రామబాణం. ఇది సంకట స్థితిని ఎదుర్కోవడానికి బలమిస్తుంది అని మోడీ తెలిపారు. నిజానికి ప్రస్తుతం యావత్ ప్రపంచంపై కరోనా దాడి చేస్తోంది. అటు మన దేశం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. ప్రస్తుత స్థితిని ఎదుర్కోవడానికి మెజారిటీ ప్రజలు ఎంతో శ్రద్ధతో, ప్రయాసతో కృషి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సామూహిక శక్తి అవసరం. అంటే ప్రధాని మాటల్లో చెప్పాలంటే దేశం మొత్తం ఒక్కటైతే కరోనాపై యుద్ధంలో ఈజీగా నెగ్గొచ్చు. నిజానికి ప్రస్తుత పరిస్థితి చరిత్రలో ఓ అతిపెద్ద ఘట్టం. అంతా సంఘటితంగా ఉంటే ఎలాంటి మహమ్మారిపైనైనా విజయం సాధించవచ్చు. దీంతో మహాశక్తి సాక్షాత్కారమవుతోంది. ఈ సంకల్ప బలం మనకు మనోబలం, లక్ష్యాన్ని సమకూరుస్తోంది. అందుకే ప్రధాని జాగరణకు పిలుపునిచ్చారు అంటున్నారు నిపుణులు.